ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చీరాల బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ విలీనం ప్రక్రియ జరుగుతున్నప్పుడు అద్దెబొసు టెండర్లు ఎందుకని, వెంటనే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టబోతున్న ఎలక్ట్రిక్ బస్సులను అద్దెబస్సులు కాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో డిఆర్ కోటా ప్రమోషన్లు గతంలో మాదిరిగానే ఇవ్వాలని కోరారు. డిఆర్ కోటాపై ఏకపక్షంగా మార్చిన నిబంధనలను రద్దు చేయాలన్నారు. సిబ్బందిని కుదించాలని యాజమాన్యం చేస్తున్న కుట్రలు మానుకోవాలన్నారు. సిబ్బంది ప్రమాణాలపై ఐఈడి కమిటీ, గుర్తింపు సంఘం కలిసి స్టడీ చేసేంత వరకు పాత నిబంధనల ప్రకారం ప్రమోషన్లు భర్తీలు చేయాలని కోరారు. సమ్మె విరమణ సందర్భంగా జేఏసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు. కార్మిక సంఘాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. సిసిఎస్ సొసైటీకి, పిఎఫ్ ట్రస్టులకు యాజమాన్యం చెల్లించాల్సిన 1800 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శామ్యూల్, ఎలీషా, సుబ్బారావు పాల్గొన్నారు. ఏదైతే మేనేజ్మెంట్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముందుగా ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి గుర్తింపు సంఘంగా ప్రభుత్వం ఏదైతే లిఖిత పూర్వకంగా హామీలు ఏదైతే ఇచ్చిందో సమ్మె సందర్భంగా వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు చేస్తా ఉంది. ఇవాళ డిపోల్లో తగిన సిబ్బంది లేకుండా, తగిన ప్రమోషన్ ఇవ్వకుండా కూడా పని ఒత్తిడి పెంచేసి కార్మికులు అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఇవాళ ఈ గుంటూరు చూస్తున్నట్టయితే కండక్టర్లు, డ్రైవర్లు చాలా తక్కువ మందితోటి మరి పనిచేయాల్సిన సందర్భం ఏర్పడతా ఉంది. అదేవిధంగా ఈ డిపోలో సర్వీసులు కూడా రద్దు చేస్తా ఉన్నారు. అదేమని అడిగితే ఇవాళ సిబ్బంది లేరు అని చెప్పేసి ఒక సాగుతో సర్వీసులు కూడా రద్దు చేస్తా ఉన్నారు. ఈ డిపో నుంచి సర్వీస్ బయలుదేరేటట్టుగా కూడా మరి వాళ్ళు సర్వీసులు ఆపరేట్ చేస్తా ఉన్నారు. మీరు ఇటీవల చూసినట్టయితే మరి వాళ్ళ గిట్టనూరు, మచిలీపట్నం ఈ సర్వీసులు కూడా, అదేవిధంగా కాకినాడ ఈ సర్వీసులు కూడా ఇక్కడ నుంచి పోయేట్టుగా పెట్టారు. మరి ఈ సర్వీసులు ఆపోజిట్ సర్వీసులుగా ఈ డిపో నుంచి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి రిజర్వ్ మేనేజర్ గారిని కూడా అనేక దఫాలు అడిగినా గానీ ఇది కాదు అని చెప్తా ఉన్నారు. కానీ యాజమాన్యం మాత్రం ఈ సర్వీసులు పెంచాల, తద్వారా ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి అదేవిధంగా ఇవాళ ఈ డిపోలో చూస్తున్నట్టయితే గత 3 నెలల క్రితం 33 రోజులు చీరాల ఒంగోలు రోడ్డు సర్వే చేసి ఆ టైం ఫిక్స్ చేసి బ్రేకాఫ్ అయితే బ్రేకాఫ్ ఇవ్వాలి, ఓటు అయితే ఓటు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తే యాజమాన్యం ఆ రోజు నిరాధ్యక్షులు విరమింపజేసి మీ యొక్క టైం ఫిక్స్ చేసినా గానీ ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి నేను సందర్భంగా యాజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి. ఈ సమస్యలు డిపో సమస్యలు అన్ని కూడా డిపో కార్యదర్శి మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి అంబాసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే 2019లో ఏదైతే డిజిటల్ ఛాప్లు ఏదైతే ప్రవేశపెట్టామో ఆ డిజిటల్ ఛాప్లకు అనుగుణంగా సిబ్బందిని మేము ప్రమోషన్ చేస్తాం. గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.